గుడ్ ఈవినింగ్ విశాఖ వాజి న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజి హెడ్లైన్స్ చూద్దాం. బీసీ కులాలకు అండగా ఉన్నది వైసీపీనే, పవన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స. ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమైన యంత్రాంగం, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథ్. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. జాతీయ చిత్రకళా ప్రదర్శన ప్రారంభించిన ఏయూబీసీ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖ జిల్లా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉన్న పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథంతో కలిసి పరిశీలించారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నుంచి జిల్లాలో ఉన్న 112 పోలింగ్ కేంద్రాలకు సరఫరా అవుతున్న పోలింగ్ సామాగ్రిని పరిశీలించి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు పలు సూచనలు చేశారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్స్ తదితర సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాగ్రి సిబ్బంది రవాణా కొరకు ఏర్పాటు చేసిన బస్సులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 6 జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. విశాఖ జిల్లాలో మొత్తం 15 రూట్లు ఏర్పాటు జరిగినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని, మంచినీరు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి కనీస సౌకర్యాలు సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రం బయట ఓటింగ్ విధానంపై అవగాహన కొరకు పోస్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు 1 అంకే తప్పనిసరిగా వేయాలని, తర్వాత మాత్రమే మిగిలిన అంకెలు 37 వరకు వేయవచ్చునని అన్నారు. టిక్కులు, చుక్కలు వంటి వేయరాదని తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రం చేరుకున్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రచారం, అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్, బల్క్ ఎస్ఎంఎస్లు పంపడం, లిక్కర్పై నిషేధం ఉందని తెలిపారు. పోలింగ్ అనంతరం 6 జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు విశాఖ జిల్లాలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల నందు భద్రపరచుట జరుగునని చెప్పారు. 16వ తేదీన కౌంటింగ్ జరుగునని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ తదితర కలెక్టర్తో పాటు ఉన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేస్తారని గత ప్రభుత్వాల మాదిరి మాటలు చెప్పి చేతులు దాకా వచ్చాక వదిలేసే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలోనే బీసీలకు మేలు జరిగిందని కార్పొరేషన్లు పెట్టి వారి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పవన్ అవగాహన రాహిత్యంలో మాట్లాడుతున్నారని పవన్ వల్ల బీసీలకు ఒరిగేది లేదని స్పష్టం చేశారు. సినిమాల్లో విలన్ లాగా రాష్ట్ర అభివృద్ధిని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని అభివృద్ధి పాలిట రాక్షసులుగా మారారని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భం ఉన్నా సందర్భం ఏదో సందర్భాన్ని పొంగిపుచ్చుకొని మీడియా ముందుకు వచ్చి మళ్ళీ నేను ఉన్నాను ఈ రాష్ట్రంలో అని చెప్పని ఏదో మాట్లాడుతున్న సందర్భాలు ఆ మాట్లాడుతున్న నేపథ్యంలో మాలాంటి వాళ్ళ పేర్లు ఒకటి రెండు సార్లు నన్ను ఉడికిస్తూ సందర్భాలు చెప్తున్న నేపథ్యం నిన్న బీసీల గురించి అంశాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. చూశాను కూడా పక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న కులాలని పక్క రాష్ట్రంలో 26 కులాలని బీసీలో చేరుస్తుంటే ఈ బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు, మరి బొత్స గారు ఏం చేస్తున్నారు, అలాగే రాష్ట్రంలో బీసీలకు వచ్చి కార్పొరేషన్తో సరిపోద్దా, మరి వాళ్ళకి వచ్చి 4.5 లక్షల మంది మాత్రమే లబ్ధి చేకూరితే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు, దాంతోపాటు వాళ్ళకి రాజ్యాధికారం రావాలంటే అనే అంశాలని మాట్లాడుతుంది. దాంతోపాటు కాపుల్లో తూర్పు కాపుల్లో బొత్స గారు కొడుకు పదిస్తే అందరూ బాగుపడిపోయినట్ట అని మాట్లాడారు. సరే అని ఏదో మాట్లాడి కాబట్టి నేను వచ్చి మీ ముందు మాట్లాడడం కాదు. వాస్తవాలు ఎవరైనా నాయకత్వం వహిస్తున్న వాళ్ళు రాజకీయాల్లో వచ్చి ఊరిక ఏదో సాధిద్దాం అనుకున్న వాళ్ళు ఒక ఏమున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే క్షుణ్ణంగా అవగాహన చేసుకొని పూర్వపరాలంటే పరిశీలించుకొని అప్పుడు మీడియా ముందుకు ప్రజల ముందుకి లేకపోతే సమావేశాల్లోనూ సభల్లోనూ మాట్లాడుతున్న సందర్భాలు. సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నా, 2014లో మన రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలని బీసీ కులాలని మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న తీసిన మాట వాస్తవం. ఆ రోజు 15లో వాళ్ళు జీవోని ఇష్యూ చేసిన నేపథ్యం అప్పటికే మేము అధికారాలు లేకపోవడం, లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వాన్ని తప్పు మీరు చేస్తుందని చెప్పి మేము వచ్చి ప్రశ్నించడం, వాళ్ళని తర్వాత దాని మీద న్యాయస్థానానికి పోవడానికి ప్రయత్నాలు చేయడం కూడా జరిగిన నేపథ్యాన్ని సందర్భాన్ని ఒకసారి ఆ సెలబ్రిటీ నాయకుడికి గుర్తు చేస్తున్నా. కానీ మీ తాలూకా వ్యవహారం ఏంటి? మరి 14లో ఈ రాష్ట్రంలో మరి ఉమ్మడిగా పోటీ చేసినట్టు భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు మీరు కలిసి ఉండి మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు కదా. సరే మీరు పోటీ చేశారా లేదా పక్కన పెడితే మా పార్టీ దీన్ని సమర్థిస్తుంది, మా సెలబ్రిటీ పార్టీ అని చెప్పి మీరు చేశారు కదా. అటు మోడీ గారికి కేంద్రంలో ఒత్తాస పలికారు, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో మరి జతకట్టి ముందుకెళ్ళారు. మీ అదృష్టానికో దురదృష్టానికో రెండు పార్టీలు 14లో అధికారానికి వచ్చాయి. మరి వచ్చిన తర్వాత మరి మీ తాలూకా భాగస్వామ్యం ఎంత ఉంది వీటి మీద? ఎన్నిసార్లు మీరు ప్రశ్నించారు? మీరు చేసిన కృషి ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు మీరు వచ్చి దాన్ని ప్రశ్నించలేకపోయారు? ఎందుకు ఆ కార్యక్రమం చేయలేకపోయారు? మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వారితో ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు మీరు పని చేయలేకపోయారు అంటే దానికి సమాధానం ఉండదు, దాని శూన్యం. ఏదో ఒకటి లేనిపోయిన ఆవాకులు జావకులు చెప్పేస్తుంటే ప్రజలు వచ్చి ఆ అంటే ఏదో నమ్మేస్తారు అనుకుంటుంది. చాలా
ఎంఎల్సీ పట్టభద్రుల ఎన్నికలకు గాను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను చూస్తోంది. శాంతి భద్రతల మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం జరగనున్న పోలింగ్ కు సంబంధించి మరిన్ని ఏర్పాట్లపై బవాజీ న్యూస్ కరెస్పాండెంట్ బాలకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. 2023 ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కూడాని అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇటు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ని సీరియస్ గా కూడాని తీసుకుందని చెప్పాలి. ప్రధానంగా విశాఖపట్నంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే కూడాని విశాఖపట్నంలో పాటు మొత్తం 6 జిల్లాలు ఏవైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలు అంటే ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 2,89,000 పైచీలకు ఓటర్లు ఉన్నట్టుగా కూడాని ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే 1,112 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం చూస్తున్న అక్కేపాలెం ఎన్జిఓఎస్ కాలనీ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ అక్కేపాలెంకి సంబంధించి చుట్టుపక్కల ఏరియాలు అంటే ఇది ఇక్కడ 12 వార్డులో జరుగుతున్నటువంటి ఈ యొక్క కేంద్రం ఏదైతే ఉందో ఎన్జిఓఎస్ కేంద్రం గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్ననే కలెక్టర్ కానీ అదేవిధంగా పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కానీ పూర్తి స్థాయిలో కూడా సమావేశం నిర్వహించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు అనేదాన్ని కూడా పూర్తి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే విశాఖపట్నంకి సంబంధించి 112 పోలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 1200 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 6 ఏసీపీ స్థాయి అధికారులు కూడా దీని పర్యవేక్షణలో ఇటు టాస్క్ ఫోర్సు అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సు నాన్ స్ట్రైకింగ్ ఫోర్సు టీములను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద రేపు 8 గంటల నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు మొత్తం విశాఖపట్నం నగరం అంతటా కూడా సెక్షన్ 30 అమల్లో ఉంటుందంటూ కూడా కమిషనర్ శ్రీకాంత్ గారు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ బుల్లే కాలేజ్ దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు అన్నింటిని కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకి బస్సుల ద్వారా చేరుస్తారు. ఇక్కడ పోలింగ్ అయిపోయి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కూడా జరుగుతుంది. పోలింగ్ అయిన తర్వాత మరలా స్ట్రాంగ్ రూములకి ఈ బాక్సులన్నింటిని కూడా చేరవేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే విశాఖపట్నం చూసి విశాఖపట్నం ఏదైతే విశాఖ జిల్లా ఏదైతే ఉందో విశాఖ నగరానికి సంబంధించి 358 బ్యాలెట్ బాక్సుల్ని అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే కూడా 748 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే ప్రచారానికి కూడా నిన్న సాయంత్రంతో తెరపడింది. ఏదైతే ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయిన టైము 4 గంటల వరకు కూడా ఎక్కడ ఎటువంటి వైన్ షాపులు కానీ బార్లు కానీ తెరవకూడదంటూ కూడా ఇటు పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు బార్లన్నింటిని కూడా మూసివేసేయడం జరిగింది. అదేవిధంగా రేపు 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి వారందరినీ కూడా పోలింగ్ ఓటు వేసేందుకు అనుమతిస్తామని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంతేకాకుండా 10 రకాల ఏదైతే ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ బ్యాంక్ బుక్ ఏదైనా 10 రకాల కార్డుల్ని ఎలక్షన్ కమిషన్ ఎలా చేస్తుంది. 10 రకాల కార్డులో ఏదో ఒక కార్డు గుర్తింపు కార్డు చూపించి ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఓటు వేసే సమయంలో పెన్నులు కానీ అదేవిధంగా సెల్ ఫోన్స్ కానీ ఏవి కూడా లోపలికి ఎలా చేయమంటూ కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. లోపలికి ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు పెన్నుని బ్యాలెట్ పేపర్లు అన్నింటిని కూడా వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా ఈ 10 ఏవైతే కార్డులు ఇచ్చారో గుర్తింపు కార్డులు ఈ 10 కార్డులు తప్ప ఇంకేమైనా సరే ఇతరత్ర కార్డులు ఏవి కూడా ఎలా చేయమంటూ కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు సాయంత్రం 4 తర్వాత ఈవీఎం ఏవైతే ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటిని కూడా ఇటు స్ట్రాంగ్ రూమ్ బుల్లయ్య కాలేజీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద తీసుకెళ్ళి అక్కడ వాటిని భద్రపరిచే అవకాశం భద్రపరుస్తారంటూ కూడా ఇటు కలెక్టర్ గారు కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికి కూడా 2017 ఎలక్షన్లో 69% మంది ఓటు హక్కుని ఎమ్మెల్సీ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోగా ఈసారి ఓటు వేసేవారి సంఖ్య అధికంగా ఉంటుందని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎంతమంది వస్తే అంతమందిని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తూ 4 తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళని అనుమతించడం అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే మాత్రం ఇటు ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఇక్కడ విశాఖ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ రిటర్నింగ్ అధికారి ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో ఆయన కూడా దీన్ని స్పష్టంగా నిన్న తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్.
వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ ఆవిర్భావ కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ కలలను నిజం చేస్తున్నారని టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకల రమేష్ బాబు మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అజెండాలో ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేస్తారని, అందుకే ప్రజలు ఆయనకు బాట్సుడుగా నిలిచారని తెలిపారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గాంధీజీ చెప్పినట్లు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో స్వరాజ్యాన్ని నెలకొల్పేందుకు జగన్ బలమైన పునాదులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. కొన్ని వేల మంది కార్యకర్తలకి మరి ఈ రోజున పోస్టులు ఇచ్చిన పార్టీ తల్లిదండ్రులు గౌరవం ఎలా ఇస్తామో అంతకన్నా ఎక్కువగా పార్టీకి గౌరవించే వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను. మరి అలాంటి పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అడుగు పెడుతున్నందుకు మీరందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా మన హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని చెప్పి కోరుతూ, మరి మామూలుగా ఈ రోజున మనం అధికారంలోకి రాలే, ఈ 12 సంవత్సరాల్లో మన నాయకుడిని అనేక విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్లో ఇబ్బందులకు గురి చేశాయి. మొక్కువని ధైర్యంతో మీలాంటి అందరు సైనికుల్ని ఎంటేసుకుని ఇటుక పేర్చుకున్నట్టుగా పార్టీ నిర్మాణం చేసుకుని పెద్దలు సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ పార్టీని ముందుకు నడిపించిన మన నాయకుడు, ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన మీద కక్ష కట్టినట్టుగా ఆనాడు చేసిన కార్యక్రమాలు తలుచుకుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పార్టీని ఆ ముందు తీసుకెళ్లే పరిస్థితులు కాదు. కానీ మహానుభావుడు, ఎంతో ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు, ఆటుపోట్లన్నింటినీ తట్టుకుని అలా పార్టీని నిర్మించుకుంటూ 2019లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఒక చరిత్ర సృష్టించిన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. నిన్ననే ఎవరు అడిగారు నన్ను ఈ పార్టీలోకి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి, నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఎప్పుడు కూడా నేను ఆ గడప చూశాను, ఈ గడప చూశాను, ఈ గడపలో సీ చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కనిపిస్తూ ఉంది, సముద్రం అంత చేంజ్ గవర్నెన్స్లోని. ముఖ్యంగా ఈ బిల్డ్ ఫైర్ వాల్స్ అగెనిస్ట్ కరప్షన్ అంటన్నమాట, అంటే ఒక ఫైర్ వాల్స్ అతిపెద్ద వాల్స్ నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న కరప్షన్ ఫ్రీ, కరప్షన్ లేకుండా కూడా, అంటే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఏదైనా నడుస్తుంది ఈ భారతదేశంలో అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. గంతగానే ఏం కావాలి, నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను కోరుకునేది నా భారతదేశం కానీ నా రాష్ట్రం కానీ కరప్షన్ ఫ్రీ ఉండాలని చెప్పేసి కోరుకునే నాయకుల్లో నేను ఒకన్నమాట. ఆ గవర్నెన్స్ నాకు ఇక్కడ కనిపించింది ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు విన జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతో పుట్టిన పార్టీ, ప్రజల కోసం ప్రజలతో ఉన్న పార్టీ ఆ వైఎస్ఆర్సిపి పార్టీ. అటువంటి గొప్ప పార్టీ ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యున్నత స్థానాలను కల్పించిన పార్టీ, ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ప్రజలతోనే జీవిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన ఈ వైఎస్ఆర్సిపి పార్టీ
ఎప్పుడూ కూడా ఇలాగే వర్ధిల్లాలని రానున్న రోజుల్లో మరిన్ని ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ 12 సంవత్సరాల ప్రక్షాళన 12 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం ఒక్కసారి చూస్తే ఇటువంటి నాయకుడు మన దేశంలోనే గొప్ప నాయకుడు మన నాయకుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి పాలు చేసిన సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు. ఆయన చెప్పిందల్లా కాంగ్రెస్ పార్టీ ఇవాళకి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం వార్త విని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 575 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి కుటుంబాలని నేను ఓదారుస్తాను, ఒక కొడుకుగా నా ధర్మము అని ఆ ఓదార్పు యాత్ర చేసి వాళ్ళని ఓదారుస్తానని చెప్తే దానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఇప్పటికే పీడీఎఫ్ ఇతర ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తూ నడిపిలోని సీతమ్మదారిలో ఈశ్వరరావు అనే వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ నగదుతో పట్టుబట్టాడు. అయితే ఈశ్వరరావు అనే వ్యక్తి స్వయంగా ఎంపీకి అంచులంటూ పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టామంటూ చెప్తున్న అధికార వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటువంటి చర్యలకు పాల్పడడంతో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫోన్ ఇన్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాఖలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధికార పార్టీకి చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే సీతంరాజు సుధాకర్ ఉన్నారో సుధాకర్ పలు అక్రమాలకి అయితే మాత్రం పాల్పడుతున్నదట్టు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే మొన్న ఆర్కే బీచ్ దగ్గర వెండి డాలర్లు ఏవైతే ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసి వాటిని పంచేందుకు కూడాని ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే 33వ వార్డులో డబ్బులు పంచుతుండగా వైసీపీకి చెందినటువంటి కార్యకర్తల్ని ఇటు సిపిఎం సిపిఐ వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు చూసుకున్నట్టయితే ఎంబీపీ ఈస్ట్ నియోజకవర్గం తూర్పు విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్కడ ఎంబీపీ బిల్డర్స్లో పనిచేస్తున్నటువంటి వైకాపా కార్యకర్త ఈశ్వరరావు అనే వ్యక్తి సుధాకర్కు ఓటు వేయాలంటూ కూడాని వైసీపీ అభ్యర్థి సుధాకర్కు ఓటు వేయాలంటూ డబ్బులు బాహాటంగా పట్టపగలే డబ్బులు పంచడం మాత్రం పలువురిని విసురాయనకు గురి చేస్తుంది. అయితే దీనిపై ఇటు టీడీపీ అదేవిధంగా వామపక్ష నేతలు కూడాని పూర్తిస్థాయిలో మండిపడే పరిస్థితి ఉంది. అక్కడికి టీడీపీ కార్యకర్తలు మరికొంతమంది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చేరుకొని ఎవరైతే డబ్బులు పంచుతున్నారో ఈశ్వరరావుని పట్టుకొని ఆ డబ్బులను తీసి పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇంత పబ్లిక్గా ఓటు ఏదైతే పట్టభద్రుల ఓట్లు తమకు ఇవ్వాలంటూ కూడా డబ్బులు పంచుతుండడం ఇది ఎంతవరకు కరెక్టు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రధానంగా అడ్డదారిలో అందలమెక్కాలని వైసీపీ అభ్యర్థి సుధాకర్ చూస్తున్నట్టుగా కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనిపైన అనేక ఫిర్యాదులు ఇటు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పటికి కూడాని ఇప్పటివరకు ఎటువంటి చర్యలు కూడా సీతంరాజు సుధాకర్ మీద తీసుకోకపోవడం గమనార్హం. అయితే అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావడం వల్లే ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అంటూ కూడాని పలువురు విమర్శలు గుప్పించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే విశాఖ కలెక్టర్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సీతంరాజు సుధాకర్ చేస్తున్న అక్రమాలను వెంటనే బయటపెట్టి కేసు నమోదు చేసి ఆయన్ని తక్షణమే ఇది ఏదైతే ఎలక్షన్ నుండి తప్పించాలంటూ కూడా అంతేకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు కోరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆంధ్ర కళా సంస్కృతి నలుదిశలా వ్యాప్తి చెందేందుకు గాను ప్రదర్శనలు అనుకూలిస్తున్నాయని ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పివిజిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు విశాఖ మ్యూజియంలో ప్రపంచ కళాకారుల సమైక్య ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ ఆర్ట్స్ విభాగ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆంధ్ర ఊటీ అరకు పాడేరు వంటి గిరిజన ప్రదేశాలకు అందాన్ని కళాకారులు చిత్ర రూపంలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. చిత్రాలు సజీవ కళను పొందుపరుచుకుని ఆహుతులను విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వి రమేష్, ఆ ఫైన్ ఆర్ట్ హెచ్ఓడిడి సింహాచలం ప్రముఖ శిల్ప కళాకారుడు రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాంట్లో ఒక 25% పర్ సోషల్ ఈరోజు తెలుగు వరల్డ్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరకు కాన్సెప్ట్ను ఊహించుకుంటూ మరికొన్ని దృశ్యాలు ఇవన్నీ కూడా డెవలప్ చేయటం 24 ప్లేసెస్లో పెడతాము. తర్వాత ది కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కెన్ వీ ప్రమోట్ దిస్ ఏదో ఒక కాన్సెప్ట్. ప్రమోషన్ ఒక కాన్సెప్ట్తో పాటుగా నాకు ఇమీడియట్గా అనిపించిన విషయం ఏంటంటే ప్రిజర్వేషన్. ఎందుకు ప్రిజర్వేషన్ అని అంటే ఈ సోకాల్డ్ ఫాస్ట్ మూవింగ్ డిస్రప్టివ్ వరల్డ్ మనకు తెలిసినటువంటి సొసైటీ కంప్లీట్గా ఒక డికేడ్ ఆఫ్ టైంలో కంప్లీట్గా మారబోతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ మెటావర్స్. ఈ రోజు నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత మన పక్కనే మెషిన్స్ మనలాగే మన కైండ్ ఆఫ్ స్వరూపంతో మెషిన్స్ వర్క్ చేసేటువంటి ఒక యుగంలోకి ఎంటర్ అవుతున్నాం, మెషిన్ డ్రివెన్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు వరకు ఒక కంప్యూటర్ని ఆన్ చేసి ఇంటర్నెట్తో పనిచేస్తున్నటువంటి మనిషి ఈ రోజు నుంచి 4-5 ఇయర్స్లో ఇంటర్నెట్ లోపల నుండి పనిచేయడం బిగిన్ చేస్తాడు. హీ విల్ గెట్ ఇన్ టు హీ విల్ మూవ్ ఇన్ టు ద ఇంటర్నెట్. ఆ కైండ్ ఆఫ్ ఒక ఫిజికల్ అంటే ఆ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేటువంటి ఒక వర్చువల్ ఎవర్ కనెక్టెడ్ వరల్డ్లోకి కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ కాబోతాం. ఇది చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ అందరికంటే ముందుగా ప్రిడిక్ట్ చేసినటువంటి ఫేస్బుక్ ఆ కంపెనీ పేరునే మెటా అని మార్చారు వాళ్ళు, మెటావర్స్. సో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నటువంటి పిల్లల్ని మీరు ఆఫీస్కి వెళ్తారా అంటే ఎంతమంది వెళ్తామని అంటున్నారో మీకు తెలుసు. అలాగే ఆఫీస్లో ఉన్న మేనేజర్ కూడా ప్రొడక్టివిటీ 200% ఇంక్రీజ్ అయింది వర్క్ అండ్ ఇట్ ఈస్ ద వర్క్ ఈస్ ట్రాన్స్ఫర్ టు హోమ్ అంటున్నారు. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే ఆ కన్వీనియన్స్ అవి ఉంటాయి కాబట్టి. సో అంటే ఒక మనిషి ఆఫీసుకు రాకుండా కూడా ఆఫీస్లో ఉండేటువంటి వర్క్ని చేసేటువంటి ఒక సాంప్రదాయానికి కొత్తగా తెరదీశాం. కోవిడ్ నేపథ్యంలో కాలేజీకి స్కూల్కి కూడా వెళ్లకుండా పిల్లలు కూడా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ నుంచి నేర్చుకుంటూ ఈ ఆన్లైన్ టూల్స్కి బాగా అలవాటు పడుతున్నారు. నా జనరేషన్లో నాకు టెక్స్ట్ బుక్ చదివే అలవాటు ఉండేది, తర్వాత జనరేషన్లోకి వెళ్ళేటప్పటికి గైడ్లు చదివే అలవాటు వచ్చింది. ఆ తర్వాత తర్వాత వెళ్ళే జనరేషన్లోకి వెళ్తేలోకి ఇప్పుడు ఇవాళ ఏంటంటే టెక్స్ట్ బుక్ గైడ్ వదిలేసి ఏదన్నా సరే చిన్న కంటెంట్ వెరీ స్మాల్ కంటెంట్ అది కూడా ఏంటంటే పీడిఎఫ్ రూపంలో కంప్యూటర్లో కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అయితే సెల్ ఫోన్లోనే చదువుతున్నారు తప్ప టెక్స్ట్ బుక్ ఇచ్చే చదివేటువంటి ఒక సాంప్రదాయానికి ఆల్మోస్ట్ అది క్లోజ్ అయింది. వార్నింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బీసీ కులాలకు అండగా ఉన్నది వైసీపీనే, పవన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స. ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమైన యంత్రాంగం, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు, జాతీయ చిత్రకళా ప్రదర్శన ప్రారంభించిన ఏయుబీసీ వెల్లడి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.